హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మన ఏపీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలకు 19 మంది మరణించగా 2 గల్లంతైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. 136 పశువులు మృతి చెందినట్లు తెలిపింది. అలాగే పంట నష్టం చూసుకున్నట్లయితే 1,72,542 హెక్టార్ల వరి, అలాగే 14,959 హెక్టార్ల ఉద్యాన పంటలు నష్టం వాటిల్లిందని మనకు చెప్పడం జరిగింది. అలాగే 1,808 కిలోమీటర్ల మేర రోడ్లు నాశనమైనట్లు పేర్కొన్నారు. 176 పునరావాస కేంద్రాలకు 41,927 మందిని తరలించామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బాధితులకు 3,00,000 ఆహార ప్యాకెట్లు అందించినట్లు ప్రకటించారు. సాయం కోసం 1120701800425010 నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. అలాగే మన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో ఈరోజు స్కూళ్లకు సెలవులు అయితే ప్రకటించడం జరిగిందండి. సో భారీ వర్షాలు వరదల కారణంగా ఏపీలోని గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కలెక్టర్లు నేడు విద్యాసంస్థలకు సెలవులు అయితే ప్రకటించారు. ఇక తెలంగాణలో ఆయా జిల్లాల్లో పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులపై జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని స్కూళ్ళు, కాలేజీలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ఇచ్చారు. సో ఇదండి అప్డేట్. వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.